పెద్దలు గౌరవనీయులు రాచకొండ కమిషనర్ శ్రీ ఎం మహేష్ బాబా సార్ గారి ఆదేశాల మేరకు మన యాదాద్రి కోనగిరి డిసిసి సార్ కె నారాయణరెడ్డి సార్ గారి ప్రోత్సాహంతో మరియు యాదగిరి గుట్ట డిసిసి సార్ నరసింహారెడ్డి సార్ గారి నేతృత్వంలో మరియు మన రూల శ్రీ గారు మన పట్టణ ఎస్ఐ గారి ఆదేశాల మేరకండి ప్రతి ఒక్కరూ కంపల్సరీగా మాస్క్ ధరించండి భౌతిక దూరాన్ని పాటించండి మరియు వర్షాకాలమైనా సీజన్ వ్యాధి వస్తున్నాయండి సీజన్ వ్యాధి కాకుండా కూడా మన ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలండి ఎందుకంటే శుభ్రంగా లేకపోతే దోమలు ఈగలు వాటి వలన కలరా డెంగీ మరియు మెదడు బాబాలు ఎన్ని వ్యాధులు వస్తున్నాయి సార్ కొత్త కొత్త వ్యాధులు మనం ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది మన ముందు జాగ్రత్తలే మన క్రియామరక్ష అంతకన్నా మించి వేరే దారి లేదండి కొత్త కొత్త రోగాలకు మందులే రోగాలు కూడా ఎన్నో రకాలుగా వస్తున్నాయండి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మరియు వర్షాకాలం అయినందున కరెంట్ వైర్లు తేలి ఉంటాయి మరి స్విచ్ల దగ్గర ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నాం తెలిసి కూడా తెలియనట్టు ఇలాంటి పొరపాటు చేయకండి ఎందుకంటే నాకేమైతే అని నిర్లక్ష్యం చేసినాం అనుకో యువకులు ఉన్నారండి ఈ యువకులు ఏం చేస్తారు అంటే నాకేమైతుందని అంత తిరుగుతారు ఇళ్ళలో పోతురు ఈయనకు వచ్చేది పోయేది తెలియదు ఈ కరోనా కంటికి కనపడేది కాదు మనం ఇంటికి పోయేసరికి ఏం చేస్తాం అంటే పక్కలు వాడుకుంటున్నాము మనం వాడుకునే బాత్రూమ్లు కానీ బట్టలు కానీ ప్రతి ఒక్కటి వాడుతున్నాం అండి దాని వలన మన ఇంట్లో పిల్లలు ఉంటారు పెద్దవంతులు ఉంటారు ఎంత నష్టపోతున్నారో నిత్యం చూస్తూనే ఉన్నాం అందుకని ముందు జాగ్రత్తగా కంపల్సరిగా మాస్క్ ధరించండి భౌతిక దూరాన్ని పాటించండి ఎక్కడ పట్టి అక్కడ గుంపులుగా నిలబడతండి ఇదనే కదండి పెద్దవంతులు చెప్పండి ఇదనే కదా ప్రతి ఒక్కరు చెప్పేది మన మంచి కోసం ప్రజా రక్షణ కోసమే ఎవరు చెప్పినా కూడా ఎలా కాదా ఇలా ఆలోచించండి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి శానిటైజర్ వాడుకుంటే తప్ప మనం దీన్ని తరిమి కొట్టే విధంగా చేయగలుగుతాం అవున అందరూ దృష్టిలో పెట్టుకొని మన గ్రామంలో ప్రతి ఒక్కరు చాలా డిస్టెన్స్ వాడు సర్పంచ్ గారు చెప్పినట్టు ఉపసర్పంచ్ గారు చెప్పినట్టు కరోనా రహిత గ్రామంగా చేయాలంటే మనము మన యొక్క పద్ధతులను ప్రస్తావించాలి అలా చేశామంటే మన ఇల్లే కాదు మన ఊరు కూడా భద్రంగా ఉండాలి మా యొక్క పోలీస్ సరాబృందం ద్వారా విధించుకుంటాం సార్ థ్యాంక్ యూ మూటకొండూరు పోలీస్ స్టేషన్ వారి విజ్ఞప్తి ఏమనగా మన కాటపల్లి ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా మన రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ ఎం మహేష్ బాబా సార్ గారి ఆదేశాల మేరకు మన యాదాద్రి భువనగిరి డీసీపీ సార్ కె నారాయణరెడ్డి సార్ గారి ప్రోత్సాహంతో మరియు మన యాదగిరిగుట్ట ఏసీపీ సార్ మరియు మన రూరల్ సిఐ గారు ఎస్ఐ గారి ఆదేశాల మేరకండి ప్రతి ఒక్కరూ కంపల్సరిగా జర మాస్కులు ధరించండి ఎక్కడ పడితే అక్కడ జర గుంపులుగా కూర్చోకండి ఎందుకంటే కరోనా నిత్యం పెరిగిపోతుంది మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మాస్కు లేని ఎడల 1000 రూపాయల జరిమానా కూడా ఉంటుంది ఎందుకంటే జర ఆలోచించుకోండి మన పక్ష అన్నలారా ఆలోచించండి నిజమే కదా పెద్ద మనిషి జర మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మన కోసమే కదన్న దానికన్నా వేరే మార్గం అయితే లేదు మంచిదే కానీ మనం కూడా ఏం చెప్పాలంటే జర మన పిల్లలు ఉన్నా వాళ్ళు ఉన్నా ఎక్కడ జర బయట తిరగండి అయ్యా అక్కడి తిరిగి వస్తే మేము ఇంట్లో ముసలోళ్ళు ఉన్నాం ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు మీరు జాగ్రత్తగా ఉండండి మమ్మల్ని జాగ్రత్త మనం ఇల్లు జాగ్రత్తగా ఉంటే మన ఊరు మొత్తం జాగ్రత్తగా ఉంటుంది నిజమే కదా పెద్దమ్మ నిజమే కదా పెద్దమ్మ జర జాగ్రత్తగా ఉండండి అలా జర మాస్కులు పెట్టండి అన్న మాస్కులు లేకుండా మాత్రం మీరు కూడా దుకాణాలు కలిసి అడ్డు ధరించండి తల్లి మాస్కులు లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకండి మరి ఎందుకంటే మనం అనుకోండి మనం అడవిలో ఉన్నాం కదా మనకి ఏం వస్తాయో అని మనం అనుకుంటాం కానీ మనకు చుట్టము పక్కము వస్తుంటారు బాటపండి ఎంతోమంది పోతుంటారు ఆఖరి కూరగాయల కన్నా ఎక్కడైనా బయటికి వెళ్ళవలసి వస్తుంది ఎట్నో ఒక రకంగా వస్తూనే ఉంటుంది అందుకని జర ఎక్కడ బయటికి వెళ్ళినా శానిటైజర్ పెట్టుకోరి లేదు ఇంటికి రాగానే చేతులు శుభ్రంగా కడుక్కోరి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మనం అడవిలో ఉన్నాం కాబట్టి ఈగలు దోమలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది పచ్చగడ్డికి జర ఇంటి చుట్టూ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోండి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మన హనుమాన్ నగర్ కాలనీకి మరోసారి విజ్ఞప్తి కంపల్సరిగా మాస్కులు ధరించండి తల్లి జర బయటికి వెళ్తే మాత్రం ఎందుకంటే మన కోసమే సీజన్ వ్యాధులు వస్తున్నాయి మళ్ళీ వర్షాకాలం అయినందు సీజన్ వ్యాధులు వస్తున్నాయి సీజన్ వ్యాధులు రాకుండా కూడా జాగ్రత్తగా ఉండండి నిజమే కదా తల్లి నిజమే కదమ్మా జర జాగ్రత్తగా ఉండండి